₹500. 500. What about you? Watch. Watch? Okay, everybody. 500 and watch is the bet. Get ready. Come on. Come on. Come on. Come on. Come on. Okay, stop. He's the winner of the match. ఏంటి ఎలా పడిపోయావు లే వాణి కూడా కొట్టలేకపోయావు ఎందుకురా కాండలో చంటి గారు వచ్చాడు ఆడేవాడు నేనేరా నేనే చంటి అయితే ఈ వాచ్ 500 నీవి ఇరింగ్ నాది కొడుకున్నా కరెక్ట్ గా ఉన్నారా కమన్ ఎందుకు వచ్చి పెట్టావు ఇంటి దగ్గర ఫీజు కట్టమని డబ్బులు ఇస్తే ఈ ఏదో పార్టీ ఏమన్నాడు ఇప్పుడు రింగ్ బంధం వేశాను ఏమైనా తేడా వచ్చిందనుకో నాకు మడతడిపోద్ది 2000 500 ప్లస్ వాచ్ అండ్ రింగ్ ఇస్ ద బెస్ట్ గెట్ రెడీ హలో 1000 ఓకే డన్ ఎవరెస్ట్ అయిన సాహసంతో సావాసం చేసేవా ప్రేమ జన్
నిండా చిరాకు నీకు లేతే అమేర గోలుకొండా నిన్న తప్పు తలుచుకొని వీలు కాకురా తప్పు వల్ల కొత్త నిజం తెలుసుకోరా అంటుకుంటే మళ్ళీ తప్పు చేసి చూడరా చేసిన ఆ తప్పి మళ్ళీ చేయమాకు చేయమాకు బిల్ గేట్స్ గొప్ప కాదురా ఒరయ్యరయ్య నీకు నువ్వు కింగ్ సోదరా శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణి. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించి తండ్రి, రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే. అన్నయ్య వేడి వేడి దోశ. అబ్బా ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్యా, ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట చూడక నానా, సిగ్గేస్తుంది. నీకు సిగ్గుడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద జాస్ ఉండదే. వీడు తెలివైనవాడో తెలివి తక్కువ అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి చదువుతాడు. వాడు తలుచుకోక గానీ తలుచుకుంటే రేపు పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోనియా. అది వేసుకుని బాగా తిరిపెట్టన్నయ్యా. తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రే, నీ వదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంధ్యం లేవు, ముప్పొద్దున మెక్కటం. అది అరిగేదాకా సినిమాలు షికార్లు అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్నా తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు, నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరలంటప్పుడు గేదెలే కనొచ్చు కదా, మరల ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లము. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లి చేస్తే కట్నాలు రావు. అందుకే మనల్కి అన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు, చాలా బాధగా ఉంది. అరే టైం అయితేందిరా, 1 గంట చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టర్రా. మాటంటే అంత పోర్షన్ ఉన్నా కదా, 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 సరిగొడితే సంపేస్తాను. రే, భోంచేసావా? చెప్పా. చేయలేదు. 10 ఇంట్లో డ్రాప్ చేస్తాను.
మన మీ బాబు మా ఇంటికి వచ్చి మా బాబు దగ్గర ఒకటే ఏడుపు నేనేదో నిన్ను చెడగొట్టేస్తున్నట్టు నువ్వు ఎంత ఏదో మీ బాబు తెలియదు కదా అందుచేత నా మాట విని మీ ముసలి ఏడిపిస్తా మానేరా సర్లేరా అన్న అగ్గిపెట్టి ఉందన్న అగ్గిపెట్టండి రా లైటర్ ఉంది అన్న అబ్జెక్షన్ हास्पी अवी तर हेल्प मैडम पटको దేవతలా వచ్చింది ఇంత రక్తం ఇన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ 11వ నంబర్ గది అక్కడ బాబు రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయ్యిందంట అంత యాక్సిడెంట్ అయ్యిందంట ఏంట్రా సన్నాసులారా దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా మీరు లేకుండా ఒక్కడికి యాక్సిడెంట్ అట్టవుతరా ఎందుకు రా అబద్ధం చెప్తారు ఆడట్టకు మారి నచ్చేది లేదు కనీసం మీరేని మారండ్రా బుద్ధిగా చదువుకోట్రా ఈ తగాదాలు అల్లర్లు మానేయండ్రా డాక్టర్ గారు ఈ మందులు తెప్పించమన్నారు అలాగే మందులు సార్ చూపిస్తారా ఈ పక్కన ఉంది రండి నాన్న వెళ్ళిపోయాడు అసలు ఏమైందిరా చంటి మా క్లాస్మేట్ సంగీతని ఒకడు బయట పట్టుకుని లాగాడమ్మా అమ్మే చేత చెప్పుతో కొట్టించాను అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి 10 మంది తోచుకొట్టాడు నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏ కీలు కకీలు తీసేరా చంటి నేను అదే పని ఉన్నాను అమ్మా సిస్టర్ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా నాన్న వస్తున్నారు చంటి అమ్మాయిని చూసావా ఏం పేరు మరేం చేద్దాం అనుకుంటున్నావురా చెప్పెళ్ళు ఏదో ఐడియా ఉంటది కదా నీకు
పిల్ల పేరు తెలవదు ఫేస్ తెలవదు ఓ డాన్సులు ఇప్పుడే చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు వీళ్ళకి ఒరేయ్ ఇప్పుడు తెలవదురా మీకు రే పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలోలసనాని అర్ధరాత్రి ఇంటికొచ్చి అమ్మయ్య అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీకుండెలు జారిపోతారా వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమట పట్టబోతే నా పేరు రమణమూర్తి కాదు అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం మీకు హెడేక్లు వస్తాయి బ్యాక్ పెయిన్లు వస్తాయి మాట్లాడితే పిల్లల మీద తిరగబడిపోతారు అనుకుంటారు మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయిర్రా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు పని చేయండి బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లల్ని సుఖపెట్టండి జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు బ్యాక్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎక్స్క్యూజ్ రామ నువ్వేనా కొత్త అమ్మాయివి నీ గురించి మాట్లాడుకుంటున్నావు నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు సార్ నీ పేరేంటమ్మా సుచిత్ర సుచిత్ర ఓ బెంచ్ చూస్తున్న కూర్చోమ్మా వెళ్ళి వెళ్ళు ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండి రా సార్ అంటే మరి హాయ్ హాయ్ ఐ యామ్ సౌమ్య మాధవి హలో ఐ యామ్ కీర్తి హాయ్ ఐ యామ్ సునీత హలో హాయ్ నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశారు ఓ హాయ్ హౌస్ యువర్ ఫ్రెండ్ వాడు ఏ దొంపల బానే ఉన్నాడు రే ఎవడరాది తర్వాత ఎవడరా అమ్మాయి ఆ అమ్మాయిని క్లోజ్ లే తర్వాత చెప్తా మీ నిసానగా రే బావా మీ చెల్లెత్తుంది రై సిస్టర్ మావాని బిడ్డ చేజ్ చేస్తున్నారు 2 డేస్ లో చేయొచ్చు ఓకే అండి రై నన్ను కొట్టిన గత్రేదల కాలేజ్ కు వచ్చారా వాళ్ళు ఏమో గానీ అమ్మాయి మాత్రం కాలేజ్ కు వచ్చిందిరా ఏమేరా అదే నిన్న హాస్పిటల్ లో జాయిన్ చేసి బ్లడ్ టీచింగ్ ముంగి ఇచ్చిందే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే మన కాలేజీలోనే జాయిన్ అయిందిరా ఏంట్రా ఆలోచిస్తావు మీ కాలేజ్కి వెళ్ళాలి పలాంటే మనం చదువుకుందాం బై రా సీ యు రా హేయ్ హేయ్ అమ్మాయి పేరేంట్రా సుచిత్ర సుచిత్ర అమేడస్ అనుకుంటరా ఎందుకో ఆమెను పెళ్లి చేసుకుందామని ఒరే చంటి ఆ అమ్మాయి నేను హాస్పిటల్ లో జాయిన్ చేసింది అన్నయ్య అని కానీ పారిపోయాడే అవునా హలో అండి అదే నేను హాస్పిటల్ లో మా ఫ్రెండ్ తగ్గిపోయిందండి మీ ఫ్రెండ్ ఎక్కడ అడగండి రారా అట్టగా హాస్పిటల్లో జాయిన్ చేసి నీ దగ్గర ఉన్న డబ్బంతా కట్టి నీ ఒంట్లో ఒక లీటర్ రక్తం వాడికి ఇస్తావా ఇస్తావా నేనైతే ఇవ్వనురా మరి నీకన్నా పిల్ల మంచిదా కాదా దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది ఆ అమ్మాయి చాలా మంచిది అని అరే ముక్కు మొక్కు తెలియని నన్నే ఎంత బాగా చూసుకుంటే ఇక కట్టుకున్న ముగ్గు నీకు ఎంత బాగా చూసుకుంటుందో ఒక్కసారి ఆలోచించరా లక్ష్మి అమ్మా చంటిగాడు ఆ అమ్మాయి అందాన్ని చూసి ప్రేమించలేదు మనసు మనసును చూసి ప్రేమించాడు మా నాయనే ఎంత ముద్దస్తున్నావు ఇంద్ర 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 ట్వింకిల్
ఇబ్బంది పడకూడదు. ఆ టాయిలెట్ లని కంపు ఒక్కొక్క కలర్ ఉండే అత్తరాడు. నాలుగే సేమానని మేనేజర్ నేను చెప్పానని చెప్పు. ఇదిగో ఇంత ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా. ఏంటి చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే. సినిమా చూడకపోయినా పర్వాలేదు, అతన్ని మాత్రం టికెట్లు అడగద్దు. అబ్బా నువ్వు ఉండవే చంటి. మాకు టికెట్లు దొరకలేదు చంటి. ఐదుగురు మేము ఒక ఆరుగురు. నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురా. సూచి గుండెగినా దాదా తాగబడలేదు, చొరబడతావు. రేయ్ 5 కూల్ డ్రింక్లు మందేదంతా. ఆ టికెట్లు ఉన్నాడు. నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఉన్నాడు. ఒక్క నిమిషం. ఐ హార్టెడ్. ఏంటన్నా పేరు చెప్పిన టికెట్లు ఏమన్నా ఉంటా? ఎన్నేమంటావయ్యా, ప్రతి షోకి 25 టికెట్లు 50 టికెట్లు మీకే ఇచ్చేస్తే ఇక మీ కౌంటర్లో అమ్ముకోనక్కర్లా. చేంజ్ చేయి ఫ్యాన్స్ అండి మేము. అయితే ఏంటయ్యా? అయితే ఏంటంట? హలో ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మా మేజ్ చేస్తారా? మా మేజ్ చేస్తే ఆల్మోస్ట్ చిరంజీవి మేజ్ చేసినట్టే అయిపోయారా మీరు? అయితే ఏం చేస్తారు? థియేటర్ మూసుకోవాల్సిందే. ఒక్కొక్కరికి లాఠీ లగి లోపల లాఠీ ఇరిగిపోయింది. రేయ్ మన వాళ్ళు కుమ్మేస్తున్నారు. రేయ్ పదండి లోపలికి వెళ్దాం. చెప్తాను. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలు కొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అర్థమగా మీరు అర్థమగాడు. ఎంత ధైర్యరా మీకు? రే చంపేస్తారు రే సార్. ఒక్కండి ఒక్కండి వదలండి రే ఎరగ తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పలుకుంటారా? ఫ్యాన్స్ అండి. మాకే టికెట్లు ఇవ్వదలాగా? అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలుకుంటారా? మరి కొట్టవా? వాడి థియేటర్ ని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్లు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు ఒకటి చెప్పు. నాకు బూస్ట్. రే నీ పేరేంట్రా? జితు సార్. నీ బాబాయ్ చేస్తుంటాడు. అయిపోయాడు సార్. స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబాయ్ చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడు సార్. చంటిగాడ? అవునండి చంటిగాడు. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబాయ్ చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసు పెట్టుకున్నాడా? ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి. ఈ స్టేషన్ లో? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్? అవునండి. పేరు? వెంకట్స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకై పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు. చిచి మీ నాన్నకి చెప్పు, పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకెట్ డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్, ఈ లోఫర్ల దగ్గర సంతకాలు తీసుకుని వాడికి ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్, నాకు చెప్పు. టాక్ అయితే 100 డేస్ అండి, సెంటిమెంట్ వర్క్అట్ అయితే 125 డేస్ అండి. రేయ్ మీ నాన్నకు డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరు ఉందో తెలుసా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు, చదువుకోరా రేయ్. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడు మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. ఒక్క తీస్తా, పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరా? ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్.
సార్ ఒక గంట పర్మిషన్ కావాలి సార్ ఏంటా ఎందుకు చిన్న పర్సనల్ పని ఉంది సరే వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఎలా సాయి వీడు మరీ టూ మచ్ కాకపోతే ఇన్స్పెక్టర్ టీ ఆడితే వీడు కూడా అడుగుతారా ఆ మామూలుగా మాట్లాడుతున్నాడు కదా అని అడిగామమ్మా సమయానికి మన సర్టిఫికెట్ బాబు నడకబడి సరిపోయింది లేకపోతే మన అందరి పని మడతగాజేనే ఆ విషయం అది వెళ్ళేంటి డిగ్రీ చదువుకునే కొడుకు ఒకడున్నాడండి ఎప్పటికైనా ఆయన ఇన్స్పెక్టర్ చేసి తీర్తాను అని రోజు ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో అయితే గొప్పలు చెప్పుకుంటానో ఇవాళ ఆయన ముందు నువ్వు ఇచ్చిన ఎంట్రీతో 30 సంవత్సరాల నుంచి నాకు డిపార్ట్మెంట్ లో పరువు ప్రతిష్టలు గంగభాలైపోయినాయి కదట అరే చెంటి అనంత్ తినేసావా శంకర్ సినిమా కన్నా మనలందరూ వెయిటింగ్ ఎక్కడ పడితే చాలు సినిమాలు సికర్లు రా స్కిల్స్ కి నరకాలు ఒక్కొక్కని పట్టుకుని ఆహా ఎట్ట కూర్చున్నారు చూడు నీతులు చెప్పి మూడు కోతుల్లాగా అసలు నిన్నంట నా బుద్ధి తక్కువలేరా మీ అమ్మ అనాలి కొడుకు ఇంత మాట అంటే చాలు నా కొడుకు జిందాబాద్ ఆ కొడుకు జిందాబాద్ అని జెండా ఊపుకుంటూ వస్తుంది నువ్వేంటే ఎక్కెక్కేరుస్తున్నావు మీ అన్నయ్య నాన్న రేపు నీ కడుపును కూడా ఇట్టని సన్నాసి ఒకటి పుడితే అప్పుడు తెలిసి వస్తుంది అలా సంపాదించడానికి 60 మార్గాలు ఉన్నాయిరా కానీ గుణం సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అదే మంచి మార్గం తర్వాత ఇష్టం లవ్ లెటర్ నీ లేవేంటి నా లేవేంటి నీ నన్ను లవ్ చేయడం ఏంటి అచ్చే నీకు కాదు లోపల మీ అమ్మాయి గారు ఉంటారు తీసుకెళ్ళి ఏంటి మీ రేంజ్ కి మా అమ్మాయి గారు కావాల్సి వచ్చారా అచ్చి బాబోయ్ బాబోయ్ ఎంత మాట అనేసిందిరా చట్టిగాడిని ఏం చేస్తుంటావు ఇక్కడ అంట్లు తోగుతుంటాను బట్టలు ఉతుకుతుంటాను ఈ లెటర్ లోపల తీసుకెళ్ళి ఇవ్వలేదనుకో ఇవాళ నీకు చివరి అంట్లు ఎందుకంటే రేపు తోడక ఉండవు పొడిచి పారేస్తాను ఎలా వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు వాట్ చెప్పింది ఏం చేసావు చెప్పింది ఏం చేసావు ఎవరో ఆలోచించావా నిన్నే పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా వాడిని నిన్ను ఇద్దరిని సీరేస్తానే అనుకుంటున్నావు ఏంటే ఆ సూప్ ఏంటి అడ్డంగా కోసి ఉపకారం పెట్టాలి ఇక్కడికి కృష్ణ వైన్స్ అమృతం దొరకే చోటు ఏం లాభం మొత్తం లోపలికి పెట్టేసి కట్టేశారు ఏంటయ్యా దేశం ఇది మందు తాగడానికి కూడా స్వాతంత్రం లేదు నేను నెక్స్ట్ టైం ఎలక్షన్ లో నిలబడి సీఎం అయిపోయి 24 అవర్స్ కొట్లు ఓపెన్ అవ్వాలి అదే పద ఎక్కడికన్నా అన్నా నాకు మందు కావాలి ఎక్కడైనా ఇప్పించనా ప్లీజ్ ఈ 1 గంటకు మందు ఎక్కడ దొరుకుతానా అయ్యో అన్నా అలా చెప్పకన్నా నాకు నిద్ర రాదన్నా అన్నా నా 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 అయ్యో ఉన్నా ఇదిగా అన్నా 50 చాలన్నా అన్నా 100 ఇస్తానన్నా ఇప్పించనా ప్లీజ్ పదన్నా ఎక్కడికి ఇక్కడే దిగో అన్నా కొట్టు కట్టేసిందన్నా అది కట్టేసే ఉంటదన్నా ఎవరన్నా మంది అన్న గుడివాడన్నా
మరి అదే దాదా నాడు అన్నా దేవుడిలా వచ్చావన్నా ఉండి ఇక్కడ అన్నా ఇక్కడ సిటీకి ఎప్పుడొచ్చా ఇప్పుడే వచ్చాను అందుకే కొత్తగా ఉంటది నాకు అర్థమైపోయింది నీకు మందు కావాలండి ఏ మందు కావాలా నాకు అదే వాడికి ఈడేవుడ్రా చైత్రా చెలకన్నాడు ఏం కావాలా ఏముందన్నా అన్నీ ఉన్నాయి విస్కీ కావాలన్న ఎంత క్వార్టర్ చాలా చూడండి అర్ధరాత్రి లేపు క్వార్టర్ కావాలంటవా ఫుల్ దెబ్బతో క్వార్టర్ అమ్మడి టైంలో అలా కాదన్నా నేను ఫుల్ తాగలేనన్నా బాబు కెపాసిటీ లేదన్నా ఫ్రెండ్షిప్ షేర్ వచ్చినా వచ్చన్నా నాతో సీద్రం కలిసి కుమ్మేద్దాం తీసుకురా నా కుమ్మేద్దాం 200 ఎక్స్ట్రా అయ్యో 200 కొంచెం ఎక్కువ అయినట్టు గుడి వాడా అయ్యి అలా దరవేస్తున్నావు ఏంటన్నా ఇదే రకం సిగ్నల్ అన్న ఇప్పుడు లేత చూడు అసలు మీ గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కొక్కడికి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వెళ్ళం ఏంటి వెంకట స్వామి బావనా సార్ మీరు పేరుతో సహా గ్యాంగ్ ఉంటాం మా అదృష్టం సార్ అవును ఇంకా ఇంటి నుంచి క్యారెట్ తెచ్చుకుంటున్నావా ఆ గుత్తి వంకాయ కూర ఆవకాయ పచ్చడి ఏంటి రేపు ఒకసారి క్యారెట్ పట్టరా ఇద్దరం కలిసి అలాగే సార్ ఏ ఎక్కడ సామి రే ఎవడరా నువ్వు మా ఇల్లే బాబు బిలో తానా గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ ఇంటికి వచ్చాను రారా ఏమయ్య నేను ఎక్కడికి పంపించానుగా ఏమైనా చెప్పాలిగా చెబుదాం స్టేషన్ కి వచ్చాను సార్ తమరు లేరు స్టేషన్ లేకపోతే ఇంటి దగ్గర ఉంటారా ఇంటి దగ్గర కూడా లేరు సార్ ఇంటి దగ్గర లేకపోతే మ్యాట్రిక్ వెళ్ళి ఉంటాం అంటే వచ్చి చెప్పేవాళ్ళు సార్ ఏ హాల్లో ఉన్నారు ఎంక్వైరీ ఎంక్వైరీ చేయాలి అదే మీ కమిషన్ అయితే గుత్తంకాయ కూర ఆవకాయ పచ్చడి డబ్బాల్లో పెట్టుకుని ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసి మరీ తీసుకెళ్ళిస్తావే ఆ మాత్రం ఎంక్వైరీ మాకు చేయలేవా మీ ఇద్దరు బాగా కోదనుకుంటున్నారా అది కాదు సార్ ఆయన మా మీద ఓ ఎక్కేస్తున్నాడు నీకే ముళ్ళు బాగా కొవెక్కిపోయింది కమిషనర్స్ వెళ్ళాలి మీ అయ్యా ఇంటి ముందు కరెంట్ స్తంభం లాగా ఎదిగాడే తప్ప బుద్ధి మాత్రం మోహాలలోనే ఉంది త్వరగారా ఏంటే డొక్ సైకిల్ ఒకటి పక్కన పడేసినా ఎద్దు లాంటి కొడుకున్నా బుద్ధి మాత్రం పెరగలేదా హాయ్ బేబ్ గుడ్ మార్నింగ్ హలో అంకుల్ అంకుల్ One, a two, a three, a four, a five, a six, a seven, a eight, a nine, a ten, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. Yavara Miro, who are you? Yavara Miro! Ah. 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 Ah
వస్తా నోట్ ఒకనండి నోట్ ఒకనండి అరే మొహం తోట్లాడు ఉంగరాలు ఏమైనా ఉన్నాయా చూపించు ఇలా కదరే ఇప్పుడు టైర్ పంచర్ ఏంటన్నా ఆయన ఏంటన్నా ఏమైంది రే సమయానికి వచ్చావురా నన్ను కాస్త ఆసుపత్రికి డ్రాప్ చేయి ఉదయాన్నే హాస్పిటల్ అంటున్నానా ఏం లేదురా ఎస్ఐ గారిని ఎవడో రౌడీ ఏదో కొట్టాడంట ఆయన ఆసుపత్రిలో చేర్చారు నన్ను అక్కడ దింపు అలా కాదు పని చేయనా నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళి నీ సైకిల్ని ప్యాక్ చేయిస్తాను అవతల పెద్ద ఎస్ఐ గారు దెబ్బలు దగ్గర ఆసుపత్రిలో పడి ఉంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదంటా అది కాదు నానా తెలిసా పద నా మాట విన్నానా అదరా అమ్మా చూడాలా కొంచెం ఓడ్చుకోయా ఏ ఓడ్చుకోవడం సార్ ఐస్ కూడా పెట్టారుగా చల్లబడుకులే ఏం చల్లబట్టా సార్ అమ్మా ఇప్పుడు ఎలా ఉంది సార్ ఎలా ఉంది అని అడుగుతున్నావా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా లేదు సార్ నేను మామూలుగానే అడిగాను సార్ అలా లేదయ్యా దూల తీరిందా అని అడిగట్టుంది అబ్బా టెన్షన్ పడకయ్యా పది మంది తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోద్ది దొంగలే పోలీసులు కొట్టారంటే చండాలం సార్ ఇది దొంగలు కాదని నా డౌట్ సార్ దొంగలైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు కొడతారు సార్ ఇదెవరో పర్సనల్ గ్రడ్జి పెట్టుకుని నన్ను కొట్టినట్టుంది సార్ సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గ్రడ్జి పెట్టి కొట్టడానికి నువ్వేనా ఇప్పుడున్నావా పైగా కథ లేని పరిస్థితి పాపం నీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారేమో మూసుకో నువ్వు ఓర్చుకో వెళ్తాను ఎవడీడు నా కొడుకు సార్ నీ కొడుక నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయా కొడుకు మంకీ క్యాప్ గింక్ క్యాప్ అంటావేంటి ఏది ఇప్పుడు చూసిన ఎల్జీబీ రాణి లోపలే ఉంటది రాయి 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 రోజు ఇక్కడికి వచ్చి సైట్ కొడుతున్న విషయం నీకు తెలుసు కదా బయటకు వచ్చి నిలబడితే నీ సుమ్మేనా పోద్దా ఎవడు ఎవరు లేడు సార్ ఇక్కడ కమిషనర్ ఏంటి జాగ్రత్తగా చూడండి అలాగే సార్ చంటే చంటే తీసుకోండి ఈ అదరక్కడే ఎందుకండి ఏ గొంతులో ఏ గొడవ చేస్తున్నాడు అని నానా నానా రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్ లో మూడేళ్ళు కమిషనర్ దా అవును కమిషనర్ కి కూతులు ఉన్నారా ఏ కొడుకులు ఉన్నారా అని అడగచ్చుగా సరే కొడుకులు ఉన్నారా లేరు మరి కూతుళ్ళు అదిగో మళ్ళీ కూతుళ్ళు అంటావు ఏంటండి మీరు కొడుకులు ఇన్ఫర్మేషన్ చెప్తారు కానీ కూతుళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పరా చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు ఈ సన్నాసికి ఏ ఇన్ఫర్మేషన్ చెప్తే ఏం టెన్షన్ పెడతాడో నా డౌట్ నేను అడుగుతున్నాను చెప్పండి కమిషనర్ గారికి కూతుళ్ళు ఉన్నారా లేరా ఉందే ఒక్కగాని ఒక కూతురు పద్మ ఆ టోపీ లాంటి తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చే తీసుకున్నా ఇక వెళ్ళండి ఏమిటి అలా అడిగావు అదే రాదు లక్ష్మి నేను లవ్ చేశాను చూడు మీరు ఎవరనుకుంటున్నావు కమిషనర్ కూతురు మానాయనే ఎంత గొప్ప సంబంధం వెతుక్కున్నారా కానిస్టేబుల్స్ అందరికి హెడ్ మీ నాన్నగారు పోలీసులందరికి హెడ్ మీ మామగారు సేమ్ లెవెల్ నీ రేంజ్ తగ్గట్టుగా ఉంది ఒరే అన్నయ్య ఇంతకే అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా లేదు అయ్యో పాపం ఏమైంది రా అమ్మాయికి అడుగు మరి ఇవాళ అడిగేస్తాను త్వరకు అడుగు నాయన ముహూర్తాలు పెట్టించేద్దాం అలాగే సార్ ఎస్ఆర్ న్యూటన్ పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి థామస్ అల్వా ఎడిసన్ అనేవాడు జన్మెత్తకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం ఎప్పుడైనా ఆలోచించారా వీడు పుట్టకపోయింటే హాయిగా ఉండేవాళ్ళం అక్కడ అనవసరంగా పుట్టింది ఎక్స్క్యూజ్ మీ సార్ రాతండి నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను ఏ లేదు సార్ మా సుజితో విషయం తెలుసుకోవాలి బయటకు పంపిస్తారా క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా ఇక్కడ అయితే మీకైనా ప్రాబ్లమా నా ప్రాబ్లం ఏంటి అమ్మాయి బయటకు లేదో మాట్లాడంట నేను వెళ్ళను సార్ అమ్మాయి రానంటున్నా ఇక్కడ అడిగేమంటారా అడిగేయి ఇదిగో సుజి నేను చెప్పింది ఏం చేసావు ఏం చెప్పావయ్యా బాబు ఐ లవ్ యూ
చూడు తండ్రి, ఇలాంటి అఫైర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైనా పెట్టుకోవచ్చా? ఎంత చెట్టు కంటే గాలి మాకు. ఆ రోజు నిన్ను కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారా? అవే బ్రేక్స్ విడాట్ పట్టుకో. చాలా మంచోడి, లవ్ చేవే ఈ ఇడియట్ తో నవ్వా. ఏం పర్లేదు, లవ్ చేయొచ్చు. వదలయా, వదలయా, చంపేస్తావా? రాత్రి పూట కాసేసి కొట్టేస్తారా మీరు? ఏంటంటే ఇది ఎంత బ్రిలియంట్ స్టూడెంట్, నువ్వే ఇలా చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ ఏమైపోతారు? ఇదిగో వాణ్ణి నువ్వు ఎవరిని కొట్టవు. కొట్టినట్టే కుదరదు, ఒట్టే కాదు నా మీద ఒట్టే. మీ మీద ఒట్టండి. ఈ రోజు నుంచి కాలేజీలో ఎవరైనా కొడతాయి మీ సచిన తొట్టు. కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా? గుచ్చి తంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే. నీ కళ్ళు పేలిపోను చూడే మేరే హాయ్. మే
అంతగా ఉంది లోకమే హై లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హై దేహమే లైఫ్ అంతా అయిపోయింది భారమే హై నీ అందం అడివైపును చూడమే వేరే गुच्ची गुच्ची चंपके मेरे हाय కమిషనర్ కుతుడకి నువ్వు రారా అని అడిగాడు. నీ గురించి చాలా తేలిగ్గా మాట్లాడాడు డాడీ. ఓ తప్పు మాట కూడా అన్నాడు. కమిషనర్ కుతుడిని టీచ్ చేస్తున్నాడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడిని తీసుకొచ్చి లాకప్ లో వేసేయండి. ఎస్ సార్. ఆ వాడిని నా చేతులతోనే ఎరగొట్టాలి. వాడి పేరేంటి సార్? ఏదో చంటే 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 అట. చంటే? వాడిని తెలుసా? తెలుసు సార్. మన హెడ్ కానిస్టేబుల్ వెంకట అనేడు. వాళ్ళ అబ్బాయి సార్. వెంకట స్వామి కొడుక? అవును సార్. వాడితో నేను మాట్లాడతాను సార్. వాడు అలా చేయడు సార్. ఏదో మిస్టేక్ జరిగింది. పాపం వాడిని ఎస్ఐ చేయాలని వెంకట స్వామి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఒక్కసారికి వదిలేను సార్. సేమ్ డిపార్ట్మెంట్. ప్లీజ్ వదిలేండి సార్. అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదయ్యా. నాకు మాత్రం ఏం తెలుసు? చూసావా నేను అడగటం ఎంత మంచిదైందో. సార్ నువ్వు వెళ్ళి పాపం మళ్ళీ ఇలాంటి పనులు చేయకూడదని చెప్పాయా? అలాగే సార్. థ్యాంక్ యూ. సేమ్ డిపార్ట్మెంట్ అంతా సేమ్ డిపార్ట్మెంట్ నా బాస్ట్ ఫోర్స్ Even the letter die, who is the golden dog, the mechanist girl? Chante, kya chera? Munda red dumb chera. Red day taray bode hai. Oh, tu chaja pra. Har tikka, har tira nai. Bas chanti, samosa the tan ra. Tin ra? Tino, chanti gado. Double nai levo tarvata. Aakle ta ar red hai. Hey, chanti order kala. Yeh order chanti kala. Ye. Come on.
ఎక్కడ పోలీస్ అనుకుంటున్నా పోలీసులా ఏ పోలీసులా టాస్క్ ఫోర్సా మరి చెప్పాలిగా ముందే ఏమయ్యా అడగరిగా మిమ్మల్ని మీరు టాస్క్ ఫోర్స్ ఏ ఫోర్స్ అని ఎలా తెలుస్తుంది ఓ మేజర్ కొట్టాడైనా అయినా రాట్లు పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు ఇదిగో ఇలా కొట్టేస్తారనే కొట్టేటప్పుడు తిరుగుతున్నావు సరే పదా స్టేషన్ కి దేనికి నీతో పనుంది పనుందా నేను స్టేషన్ రావాలా సరే సారీ ఇది మనసు పెట్టుకోవద్దు ఓకే రేణు కొంచెం స్టేషన్ దగ్గర వస్తాను రా ఒరే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి మనోడితో ఏం పని అంటావు కొంప తీసుకుమ్మేరు కదా నీకు దెబ్బలు తగిలాయంట్రా నేనే కొట్టాను టాస్క్ ఫోర్స్ అని చెప్పకుండా చేసేసుకున్నారు అందుకే కొట్టాను నాకు మాత్రం ఎప్పటి నుంచి జరుగుతుంది వ్యాపారం వ్యాపారం అదే కాలేజ్ స్టూడెంట్స్ కి గంజాయి అవన్నీ అమ్ముతున్నావంటగా అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు నా కూతురు ఎందుకు గడిపిస్తున్నారా అని కొట్టు కాలో చేయి తీస్తే చంటిగాడే అనుకోడు అబద్ధాలు మాత్రం ఆడుకో నువ్వు చాలా సిన్సియర్ అని చాలా గొప్ప మన అంతే చెప్తుండేవాడు నువ్వు రావడం సిటీకి అదృష్టం పేపర్లు రాశాయి మీరు అనుకున్నంత మచ్చోడే కాదు వీడు పైకి కనిపించాడు కానీ ఉసామా బిల్ అడిని వీడు అయితే ఏంటి సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు చంటిగారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్ సార్ ఏంటి ఇక్కడ కమిషనర్ గారితో వచ్చాను సార్ ఏం చేస్తున్నారు లోపల ఎవరికి రౌండ్ వేస్తున్నారు సార్ అన్ని తెలిసా కొట్టాడు సార్ చిన్న కుర్రాడు సార్ ఏదో తెలియక నా మొహం చూసి మరీ సార్ సారీ అని చెప్పాను కదా నాకు తెలీదు వదిలేని ఇడియట్ సార్ ఓకే స్వామి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వాడు వస్తాడు వెళ్ళు నువ్వు అప్పారావు అండి ఏ స్టేషన్ నల్లకుంట నల్లకుంట సరిగ్గా నిలబడు కమిషనర్ గారు కోపం ఆయన ముందు మనం ఎంతరా నానా ఈ ప్రేమ జీవం మానేసి బుద్ధిగా చదువుకోరా నాకు సరైన చదువు లేకపోబెట్టరా ఇన్నేళ్ళైనా హెడ్ కానిస్టేబుల్ గానే ఉండిపోయాను రే నానా ఎప్పటికైనా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ గా చూసి చచ్చిపోవాలనే ధరా నా కోరిక చక్కగా చదువుకో నానా రే నా మాట ఏంట్రా కొడను మానే నానా ప్లీజ్ తీసుకోండిమ్మా ఇవాళ నాన్నగారు వాడిని జైల్లో పెట్టి శుభ్రంగా చెత్త కొట్టేశారంట ఇంకెప్పుడు వాడు మీ జోలికి రాడు ఇంకా జైల్లోనే ఉన్నాడా లేదమ్మా వదిలేశారంట తాగండమ్మా అసలు ఎవడ్రా మిమ్మల్ని ఇక్కడ తాగమంది సార్ ఏంట్రా ఇక్కడ తాగి చూసాను సార్ ఏంట్రా
పోలీసుని నన్ను నువ్వెవడ నడుతావా మక్కిలరగొట్టి లోపల వస్తాను రే మరి కండ్లే కుసారు వాళ్ళు మీరు కొట్టలేరు అండి పోలీస్ కమిషనర్ ఎవడే సార్ మా మేనమావ సౌండ్ బయటికి వచ్చిందో పీక్ తగిపోద్ది చేతి ఇస్తున్నాను అర్చావా చచ్చావే అలాగే లే లే ఏంటే నేను అంచెత్ కొట్టిస్తావా అంటే కొట్టేస్తే ప్రేమిస్తా మానేస్తాను అనుకుంటున్నావా అసలు చంటిగాడి గురించి ఏమనుకుంటున్నానే ఎంత మంచోడో తెలుసా నీ అందం చూసి ప్రేమించలేదే నిన్ను చూడక ముందే ప్రేమించాడు నీ డబ్బు నీ బాబు పొలుకుబడి చంటిగాడికి నీ మనసుని అర్థం చేసుకున్నాను అలాగే నా మనసుని అర్థం చేసుకో బాగుపడతావు అయినా నాన్నకు దొరకలే ఛాన్స్ లేదు నీ అమ్మ బాబు ఏ పుణ్యం చేసుకున్నారో నేను దొరికాను అయినా నీ బాబుంటే నాకే కోపం లేదే లేకపోతే ఇప్పటి పగ్గద్దోకి వెళ్ళి తిను ఏంటిది కేక్ హ్యాపీ బర్త్డే ఇది చెప్దాం వచ్చాను తిను తిను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళకపోతే ఏం చేస్తావు అరుస్తాను అరు అరుస్తాను అరు అరుస్తాను అరమంటుంటే అరుస్తాను అరు డాడీ ఏమైందమ్మా నథింగ్ బ్యాడ్ డ్రీమ్ ఆర్ యు ఓకే యా హావ్ ఎ నైస్ స్లీప్ క్రేజీ గర్ల్ అరవే అరు ఒత్తే చీరేస్తాను అరు అలా కాదు కానీ రేపు అనుసరానికి వచ్చేద్దాం ఎంతంటావు బాయ్ ఉంటానే జాగ్రత్తగా ఉండే నీలేసట్లయిపోయినట్టే పడుకో పడుకో కలిసి పడుకో పడుకో అమ్మా యాశాలు ఒక్కొక్కటి యాశాలు ఇదో టైపు దీని బాబో టైపునే ఉసమా బిల్లాడిన వీడు నువ్వంటే నాకిష్టం నీ నడకంటే నాకిష్టం నీకు అక్క చెల్లెలు లేరా హాయ్ ఇలాగే ఎవరైనా గుద్దేస్తారని తీసుకురాలేదు మీరు బయలుదేరచ్చు స్టూపిడ్ నెక్స్ట్ హాయ్ రాత్రి భయం వేసిందా నాకు కూడా నిద్రపట్టలేదు తెలుసా నువ్వు ఇచ్చేవి నాకు చెంబుడు రక్తం నా బాడీ అంతా ట్రావెల్ అవుతుంది గుండె దగ్గర వచ్చేసరికి ప్రెషర్ మరీ ఎక్కువైపోతుంది ఏ గుండె పూర్తి వచ్చిపోతానో భయం వేస్తుంది నిన్ను అనవసరంగా కాపాడాను తెలివైన దానివే అందుకే దగ్గరుండి కష్టపడి మరీ కాపాడుకున్నావు ఇదిగో నువ్వు మరీ ఎక్కువ మోలు కొట్టేస్తున్నావు అంత అవసరం లేదనుకుంటాను ఇదిగో సుచే చెప్పే మాటేనా ఇదిగో 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 సుచే మరి అరే అదే సుచే 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 నీకే చెప్పేది నేను కటింగ్ లేస్తున్నావు ఏంటి ఓయ్ ఏం పట్టలేదా ఎందుకే అంత ఫోన్స్ కొడుతున్నావు ఇదిగో అందరూ కాస్త చెప్పండి దానికి కాలేజీలో ఎప్పుడైనా ఎవరికైనా సైట్ కొట్టానా చెప్పండి దానికి ఏ సునీత నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు ఎప్పుడు ఎస్ చెప్పానా ఇప్పుడు మ్యాటర్ ఎంత అవసరమా ఆ విషయం చెప్పావుడికి మేడంకి అర్థం కావట్లేదు ఇదిగో నాకు కూడా సాలిడ్ గా 4 అప్లికేషన్లు ఉన్నాయి అయినా కాదన్నాను ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నా నీకోసం ఏదైనా చేస్తాను ఈ అబ్బా అర్థం కాదా నా కోసం ఏమైనా చేస్తావా ఎనీథింగ్ అయితే ఈ మేడం మీద నుంచి దూకు జోక్ చేస్తున్నా కదా జోక్ కాదు ఐ యామ్ సీరియస్ సీరియస్
ఏంటి భయం వస్తుందా ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తే నీకేనా ప్రాబ్లమా పదా పసం పెట్టుకో తప్ప బేను నా డార్లింగ్ నా దిల్కట్ టుకుడా ఇక్క నుంచి దూకమని కోరింది ఒక చంటి గారి ఇక్కడి నుంచి దూకుతున్నాడు అందరు క్లాప్స్ కొట్టండి ఒరే గర్గరే చేసినట్టు దూకుతాట ఒరే నువ్వు ఎవరన్నా చెప్పడానికి నా డార్లింగ్ కొడతాను డార్లింగ్ టాటా తర్వాత ట్రావెలింగ్ నాకు డౌట్ వచ్చింది నేను చచ్చిపోతే నీ తోడే ఉంటారే అసలు నేను లేకుండా ఎట్ట బతుకుతావే Please, gently. Please. Pardon?